తెలంగాణ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఎందుకు స్థాపించాల్సి వచ్చింది, దీని మోటో ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ఆర్గనైజ్ చేస్తున్నారు మేడం? తెలంగాణ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ స్థాపించడానికి మోటో, నేను ఒక ఫిలిం మేకర్గా నేను 8 షార్ట్ ఫిలిమ్స్ చేశాను. అవి చేసినప్పుడు వాటి కోసం ప్లాట్ఫామ్ కోసం వెతికేదాన్ని, ఎక్కడ ఫిలిం ప్లే చేసుకోవాలి, ఎక్కడ నా టాలెంట్ చూపించుకోవాలని చాలా కష్టపడ్డాను. అలాంటి కష్టము ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ఫిలిం మేకర్స్కి ఉండొద్దు అనే ఉద్దేశంతో తెలంగాణ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ పెట్టడం జరిగింది. తెలంగాణ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ద్వారా అప్కమింగ్ ఫిలిం మేకర్స్కి అందరికీ కూడా 24 క్రాఫ్ట్స్ అందరికీ కూడా ఇక్కడ వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ 16 అవార్డ్స్ ఇస్తున్నాము ఈ ఫిలిం ఫెస్టివల్కి. అండ్ ఎంట్రీస్ వచ్చేసి 2022 డిసెంబర్ 5th ఎంట్రీస్ లాస్ట్ డేట్, అండ్ ఫెస్టివల్ వచ్చేసి డిసెంబర్ 15th. మేడం, లాస్ట్ ఇయర్ ఈ ఫెస్టివల్ చేశారు కదా, అప్లాజ్ ఎలా వచ్చింది? లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం 2020లో చేసాము ఫిలిం ఫెస్టివల్. తర్వాత కరోనా వల్ల 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. లాస్ట్ టైంకి ఈ టైంకి చాలా డెవలప్మెంట్ జరిగింది. ఈసారి ఆల్ కంట్రీస్ నుంచి, లాస్ట్ టైం ఒక టొరెంటో నుంచి మాత్రమే ఒక ఫిలిం వచ్చింది. ఈసారి నేను హ్యాపీగా చెప్పుకుంటున్నాను, ఓర్లాండో నుంచి 8 ఫిలిమ్స్, అండ్ కెనడా నుంచి ఒక ఫిలిం, లండన్ నుంచి ఒక ఫిలిం, ఆస్ట్రేలియా నుంచి 2 ఫిలిమ్స్, అండ్ లండన్ నుంచి ఒక ఫిలిం, ఇవన్నీ వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. నేను ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ ఏమి చేయలేదు, జస్ట్ నా ఫ్లయర్ని నా స్టేటస్గా పెట్టుకున్నాను. ఇప్పుడే ఈరోజే ప్రెస్ మీట్ జరిగింది. ఈ ఒక ఫ్లయర్ స్టేటస్ చూస్తే ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ నుంచి ఇంత రెస్పాన్స్ వచ్చింది. ఐ మీన్ ఇంకా అప్కమింగ్ డేస్లో తెలంగాణ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వరల్డ్ వైడ్గా కూడా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాము. ఏదో ఫిలిం ఫెస్టివల్ అంటే ఈరోజు పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ అని కాకుండా కంటిన్యూగా తెలంగాణ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నుంచి ఫిలిం ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. ఫిలిం మేకర్స్ అందరికీ కూడా సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా మన ఒక ప్లాట్ఫామ్ అనేది టిఫ్ అనేది ఉంటుంది. మేడం, ఇది ఓన్లీ షార్ట్ ఫిల్మ్ మేకర్స్కైనా లేదా ఫీచర్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఇక్కడ అవకాశం ఉందా? ఆ ఎంట్రీలకి ఫీచర్ ఫిల్మ్లు కూడా పంపించవచ్చు మేడం? ఇప్పుడు ఓన్లీ షార్ట్ ఫిలిమ్స్ అండి. డ్యూరేషన్ వచ్చేసి 1 మినిట్ నుంచి 10 మినిట్స్ వరకు షార్ట్ ఫిలిం మేకర్స్ మాత్రమే. అండ్ డాక్యుమెంటరీస్ కూడా 10 మినిట్స్ లోపు డాక్యుమెంటరీస్కి ఛాన్స్ ఇస్తున్నాము. ఫీచర్ ఫిలిమ్స్ ఇన్ ఫ్యూచర్లో 23లో లాస్ట్ డిసెంబర్, మళ్ళీ నెక్స్ట్ 23 డిసెంబర్ కల్లా ఫీచర్ ఫిలిమ్స్కి మేము అవార్డు ఇవ్వడానికి రెడీ అయిపోతామండి. ఇప్పుడు ఓన్లీ షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ ఫిలిమ్స్ కూడా దీంట్లో ప్రయారిటీ ఉందండి? ఉందండి, డాక్యుమెంటరీ ఫిలిమ్స్ కూడా ప్రయారిటీ ఉంది. ఇప్పుడే డిఆర్డిఓ సైంటిస్ట్ వాళ్ళు డిఆర్డిఓ నుంచి వచ్చారు. వాళ్ళు ఒక డాక్యుమెంటరీని ఓన్లీ ఎన్విరాన్మెంటల్ కోసం వాళ్ళు ఒక డాక్యుమెంటరీ చేయమని అడిగారు, చేసేసాను. అది రేపు ఫిలిం ఫెస్టివల్ రోజు ఖచ్చితంగా ప్రజెంటేషన్ చేస్తాం. అది వాళ్ళకి ఒకటి జ్యూరీ అవార్డు కూడా ముందే మేము ప్రకటించేస్తున్నామండి. ఎందుకంటే ఒక సొసైటీ కోసమని, సమాజం కోసమని వాళ్ళు ఒకటి చేస్తున్నారు కాబట్టి సపోర్ట్గా మా టిఫ్ కూడా సేవా కార్యక్రమాలకి, సమాజానికి, అండ్ ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో ఆర్టిస్టులు కానివ్వండి, అందరికీ కూడా ఈ టిఫ్ అనేది అండగా ఉంటుంది. మేడం, ఇప్పుడు అందరూ మహిళలకి, క్రియేటివ్ సైడ్ వచ్చే అందరూ మహిళలకి మీరు చాలా స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 8 షార్ట్ ఫిల్మ్ తీశారు మీరు. ఆ షార్ట్ ఫిల్మ్ మేకింగ్లో, ఫిల్మ్ మేకింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మీకు ఆల్రెడీ చూసుంటారు, అంటే మార్కెటింగ్ సైడ్ కానీ వర్క్ సైడ్ కానీ. సో నెక్స్ట్ ఈ లేడీస్కి ఏమి చెప్పాలనుకుంటున్నారు, అంటే ఫిల్మ్ మేకర్స్గా వచ్చే వాళ్ళకి కానీ, టెక్నీషియన్ కానీ ఎవరికైనా? యా, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. ఒక ఫిలిం చేయాలంటే ఎవరికైనా టఫే అది, ఫీమేల్ అని కాదు మేల్కైనా టఫే. ఒక ఫిలిం చేసిన తర్వాత దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం అంటే అది ఇంకా టఫ్. ఫిలిం మేకింగ్ ఈజీ మార్కెటింగ్ కంటే. నేను చాలా ఫేస్ చేశాను, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, అవన్నీ ఉండకూడదని ఇప్పుడు నేను టిఫ్ నుంచి ఫిలిం మేకర్స్ అందరికీ సపోర్ట్గా ఉందామనుకుంటున్నాను. ఫిలిం మేకర్ అయినా కానివ్వండి, మేల్ కానివ్వండి, ఫీమేల్ కానివ్వండి, ఎవరికైనా ఫుల్ సపోర్ట్గా ఉంటానండి. టిఫ్లో జ్యూరీ మెంబర్స్ ఎవరెవరు మేడం? టిఫ్లో జ్యూరీ మెంబర్స్ కిరణ్ సార్ అండి, ఆయన ఫ్యాకల్టీ రామానాయుడు అన్నపూర్ణలో, ఇంతకుముందు మాకు తెలుగు యూనివర్సిటీలో కూడా ఫ్యాకల్టీగా ఉన్నారు. అండ్ ఇంకా కెమెరామెన్ ఒకతను రఘు గారు ఉన్నారు. అండ్ మేడం అపర్ణ మల్లాదిని అనుకుంటున్నాము, ఆవిడ అవైలబుల్గా ఉంటే ఆవిడ వస్తారు, లేకపోతే ఆల్టర్నేట్గా ఇంకా వేరే ఫ్యాకల్టీని తీసుకుంటాం. దీనికి టైం పీరియడ్ ఈ ఇయర్లో చేసిందే పంపించాలి లేదా అలా ఏమైనా ఉందా మేడం? ఏమైనా దానికి ఏమైనా సెన్సార్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉండాలా పంపించడానికి? ఏమీ లేదండి, ఇప్పుడు మాత్రము ఈ ప్లాట్ఫామ్ డిసెంబర్ 2022కి మాత్రము మేము ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఆల్రెడీ ఫిలిం 1 to 10 మినిట్స్ లోపు చేసిన ఫిలిం ఎవరైనా సబ్మిట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ టైం నుంచి మేము టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతాం, ఇప్పుడు మాత్రం ఎలాంటిది ఏం పెట్టలేదండి.
డిజిటల్ ప్లాట్ఫామ్స్ చాలా ఎక్కువైపోయాయి మేడం, చాలా హ్యూజ్ అనమాట. అంటే ఎవరు ప్రతి ఒక్కరూ తమ టాలెంట్ చూపించుకోవడానికి ఇన్స్టాస్లో కానీ లేదా సోషల్ మీడియాలో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వాడుకొని ముందుకెళ్తున్నారనమాట. అలాంటి వాళ్ళని మీరు ఐడెంటిఫై చేస్తారా, లేదా ఓన్లీ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఫిల్మ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నారా, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఏమైనా ఫోకస్ చేస్తున్నారా? టిఫ్ అనేది యాక్చువల్గా ట్రస్ట్, తెలంగాణ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ట్రస్ట్ అండి ఇది. ఈ ట్రస్ట్లో మామూలుగా అందరికీ అండదండగా ఇన్ఫ్లుయెన్స్ కూడా వాళ్ళు, ఎందుకంటే చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ నుంచి కొన్ని మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్స్, పెద్ద పెద్ద ఛానల్స్తో ఢీకొని వాళ్ళు అలా నిలబడి ఇవాళ ఒక సొసైటీలో సోషల్ మీడియా వైరల్ అయిపోయింది. అలాంటి వాళ్ళకి ఇన్స్టాలో కూడా వైరల్ అయినటువంటి వాళ్ళకి అందులో ఐదుగురిని ఇందులో ఐదుగురిని తీసుకొని ఒక 10 ఇన్ఫ్లుయెన్స్ అవార్డ్స్ కూడా ఇద్దామనుకుంటున్నామండి. ఇది సపోర్ట్గా టిఫ్ నుంచి అందరికీ సపోర్ట్గా, ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో వాళ్ళకి టిఫ్ అండగా ఉంటుంది. ఎవరైతే పైకి రావాలనుకుంటున్నారో, ఎవరైతే సపోర్ట్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే నీడి పీపుల్ అనుకుంటున్నారో ఫిలింలో కానివ్వండి, వివిధ కళారంగాలలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా టిఫ్ అండదండగా ఉంటుంది. టిఫ్లో వాళ్ళు ఎప్పుడైనా టిఫ్ 24 అవర్స్ డోర్స్ తెరిచే ఉంటాయి. నా ఫోన్కి ఎప్పుడు కాల్ చేసినా అందరికీ టిఫ్ సపోర్ట్గా ఉంటుంది. జరగబోయే ఈవెంట్ ఎక్కడ, వేదిక ఎక్కడ? వేదిక ప్రజెంట్ షిల్ అది ప్రసాద్ ల్యాబ్స్ అనుకుంటున్నాము, ప్రసాద్ ల్యాబ్స్ అనుకుంటున్నాము. లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ శిల్పకళ రామం ఓపెన్ ఆడిటోరియం, మేబీ రెండిట్లో ఒకటి అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ప్రసాద్ ల్యాబ్స్. ఓకే మేడం, ఇప్పుడు ఆల్రెడీ మేకర్స్ ఫిల్మ్ చేసేసి యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతున్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు మేడం, ఫ్రెష్ ఇస్తున్నాము, ఆ ఛాన్స్ కూడా ఇచ్చాము. అడుగుతున్నారు కొంతమంది, అంటే ఒక్కొక్క ఫిలిం కొన్ని, నేను కూడా ఇంతకుముందు ఒక ఫిలిం ఫెస్టివల్లో నేను పార్టిసిపేట్ చేసినప్పుడు నాకు ఆల్రెడీ అవార్డు ఫిలిం అది, అయినా కూడా నేను జైపూర్కి అప్లై చేశాను. అక్కడ 2750 ఫిలిమ్స్లో నాది కూడా అవార్డు వచ్చింది. కాబట్టి మంచి ఫిలిము, మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిము, ఒక ఛానల్ ఒకరికే పరిమితం కాకుండా అందరికీ, ఇప్పుడు సమాజం కోసం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అందరికీ ఛాన్స్ ఇస్తున్నానండి, అందరూ అప్లై చేసుకోవచ్చు. మేడం, టిఫ్ తాలూకా ఫ్యూచర్ కార్యాచరణ ఎలా ఉంది మేడం? అంటే ఓన్లీ అవార్డ్స్ వరకైనా పరిమితం చేస్తారా, లేకపోతే ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? టిఫ్ అనేది కేవలము అవార్డు ఫంక్షనే కాదు, ఒక 4 సినిమాలు రాగానే అందులో 1, 2, 3 తీసుకొని అవార్డులు ఇవ్వడం కాదు. టిఫ్ అనేది కళాకారులను ప్రోత్సహించడానికి ఒక వేదిక. 24 క్రాఫ్ట్లకు సంబంధించినటువంటి కళాకారులందరికీ కూడా ఉచిత ట్రైనింగ్ క్లాసులు ఇవ్వబడతాయి టిఫ్లో. ఆ ప్రణాళిక, ఆ కార్యాచరణ రేపు 2023 సమ్మర్ నుంచి స్టార్ట్ అవుతుందండి. మేము అనౌన్స్మెంట్ చేస్తాము, ఫ్రీగా అందరికీ నేర్పిస్తాము, టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటాము, ఫర్దర్ పుషప్ చేస్తాము. ఇంకొకటి కూడా మర్చిపోయాను, టిఫ్కి ఎవరైతే ఎంట్రీ ఇస్తారో, ఎంట్రీ ఇచ్చిన వాళ్ళలో 16 అవార్డ్స్ తీస్తున్నాము ఇప్పుడు మొత్తం. ఇంటర్నేషనల్ వాళ్ళకి సపరేటు, స్టూడెంట్స్కి సపరేటు, మిగతా వాళ్ళకి సపరేట్గా. అలా చేసిన తర్వాత 24 క్రాఫ్ట్స్ని అందులోంచి తీసిన తర్వాత ఇంకొకటి, ఎవ్వరు కూడా నిరుత్సాహపడకుండా, ఒక కళాకారుడు ఉంటాడు ఎంతో కష్టపడి నటిస్తాడు, ఒక డైరెక్టర్ ఉంటాడు ఎంతో, అంటే డబ్బులు, ఐ మీన్ ఎవరు ప్రొడ్యూసర్స్ ఉండరు, వాళ్ళ పాకెట్ మనీలు దాచుకొని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని ఏదో కష్టపడి కష్టం చేసుకుంటూ ఒక సినిమా తీసి నా సినిమాని నేను ఒక ప్లాట్ఫామ్లో అప్లై చేసుకున్నాక వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా వాళ్ళ కోసం ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా పార్టిసిపెంట్ సర్టిఫికెట్స్ ఇస్తాము. అండ్ టాలెంటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళది ఒకటి బయో, ఐ మీన్ వాళ్ళ బయోడేటా సేకరించి ఒక డైరీలాగా చేసేసి వాళ్ళకి ఫర్దర్ ఫ్యూచర్లో ఉపయోగపడేటట్టుగా చేద్దాం అనుకుంటున్నాము. అది రేపు 2022లోనే ఈ ఫెస్టివల్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఈ ఫెస్టివల్కు పార్టిసిపెంట్స్ అందరికి కూడా పార్టిసిపెంట్ సర్టిఫికెట్స్ ఖచ్చితంగా ఇస్తాము. మేడం, టిఫ్ ప్రొడక్షన్ హౌస్ ఏమైనా పెడదాం అనే ప్లాన్ ఉందా? ఫ్యూచర్ ఫిలిమ్స్, ఫీచర్ ఫిలిమ్స్ ఏమైనా ఉన్నదండి? టిఫ్ ప్రొడక్షన్ హౌస్ ప్లాన్లో ఉంది. ఫీచర్ ఫిలిమ్స్ కూడా మెసేజ్ ఓరియంటెడ్, సొసైటీకి ఉపయోగపడే ఫిలిమ్స్. ఆల్రెడీ వాళ్ళకు 2-3 అగ్రిమెంట్స్ కూడా అయిపోయినాయి సొసైటీ కోసం. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ఒక ఫిలిం, ఇంతకుముందు కూడా మేము స్వచ్ఛ భారత్, మనము మారాలి, మనం మారితేనే మన సొసైటీ మారుతుంది అనే కాన్సెప్ట్ తోటి ఒక ఫిలిం, ఫీచర్ ఫిలిం చేశాను. అండ్ మన యొక్క హిందూ మతం గురించి, హిందూ తత్వాన్ని ప్రజలందరికీ తెలియడం కోసం కూడా ఒక సినిమా, నేషనల్ ఇంటిగ్రిటీ మీద ఒక ఫిలిం చేశాను. ఈ ఫిలిమ్స్ అన్నీ కూడా సినిమా అనగానే ఒక ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్తో పాటు కూడా మనలో మార్పును తీసుకొచ్చి మనం సొసైటీ పరంగా ఒక ఉన్నత స్థితిలో ఉండడం కోసం, సమాజంలో ప్రతి ఒక్క పౌరులకు ఉపయోగపడేటట్టు కూడా ఈ టిఫ్ అనేది వేదిక. సినిమా చేయాలంటే చాలా కమర్షియల్ లెక్కలేసుకొని ముందుకెళ్తారు మేడం. సో ఇంత హ్యూజ్ లెవెల్లో చేయడానికి ఏంటి అసలు మీరు ప్రేరణ ఏంటి, స్ఫూర్తినిచ్చిన అంశాలు ఏంటి మేడం? అసలు టిఫ్ అనేది
ఎందుకు పెడదాం అనుకుంటున్నారు? అంటే సామాజిక బాధ్యతతో టిఫ్ని కమర్షియాలిటీ దూరంగా అసలు ఏంటి మీకు ఎందుకు వచ్చింది ఆలోచన? నన్ను బాగా అడిగారు. నేను టీచర్ని బేసికల్గా. నేను పాఠాలు చెప్తున్నప్పుడు సావిత్రిబాయి పూలే, ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని పిల్లలకి సమాజం కోసం ఆవిడ చదువులు చెప్పేది. ఈమె దేశం కోసము యుద్ధం చేసి ప్రాణాలు వదిలేసింది. చిన్న వయసులో వీళ్ళంతా చేశారు. ఒక మహిళగా నా వంతుగా నేనేమైనా చేయగలను సొసైటీ కోసం, సమాజం కోసం. నాకు ఈ ప్యాషన్, నేను ఎంత ఉద్యోగం చేసినా కూడా నాలో ఒక అసంతృప్తి ఉండేది. ఇది కాదు నేను చేయాల్సింది, ఇంకేదో ఉంది ఇంకేదో ఉంది అని. గవర్నమెంట్ జాబ్ నేను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వదిలేశాను. జాబ్ని వదిలేసి నా ప్యాషన్ తోటి ఇలా సినిమా రంగంలోకి వచ్చి ఇలా ఎంతోమంది తపన పడుతుంటారని నేను చేశాను. నా దగ్గర ఏం డబ్బులు లేవండి, అలా ఏమి లేదు. నేను కామన్ ఉమెన్ని, మిడిల్ క్లాస్ ఉమెన్ని. నాకు ఫ్రెండ్స్ సపోర్టు, అందరి సపోర్ట్ ఉంది. అందరి యొక్క మంచి మనస్సుతోటి నాకు చేసే నా ఫ్రెండ్స్ అందరి సహకారంతో నేను ముందుకెళ్తున్నాను. ఇది నా ఒక్కదాని సహాయం కాదు, నా ఒక్కదాని సపోర్ట్ కాదండి. చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ హైదరాబాద్లో చేస్తారు, ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కావచ్చు, ఏదైనా హైదరాబాద్ వేదికగా చేస్తూ ఉంటారు. టిఫ్ అవుట్ సైడ్ అంటే బయటికి వెళ్ళే ఉద్దేశం ఉందా? ఈ నెక్స్ట్ ఇయర్ కానీ అనేది ఎప్పుడైనా అంటే వేరే కంట్రీస్లో చేసే ఉద్దేశం ఉందా? చేస్తాం సార్. టిఫ్ ఒక హైదరాబాదే కాదు, అన్ని రాష్ట్రాలలో చేస్తాము. నెక్స్ట్ మేము ఫారిన్ కంట్రీస్లోనే చేద్దాం అనుకుంటున్నాము. దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, ఓర్లాండు, చాలా కంట్రీలో ప్లాన్ చేసుకుంటున్నాము. అందరు కూడా అక్కడ నుంచి నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్, ఫ్రెండ్స్ న్యూజెర్సీ అందరు కూడా సపోర్టివ్గా ఉన్నారండి. రమ్మంటున్నారు, అందరు ఇన్వైట్ చేస్తున్నారు అందరు. నాకు ఆ వాళ్ళ ఇన్విటేషన్సే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉందండి. నేను పిలవగానే నా మిత్రులందరూ, మీడియా మిత్రులు కానివ్వండి, మీడియా సపోర్ట్ కానివ్వండి, సినిమా రంగంలో సపోర్ట్ కానివ్వండి, అందరు పూర్తి సహకారం నాకు ఉందండి. ఏదో అంటారు కదా రామాయణంలో, రాముడు వారధి కట్టినప్పుడు హనుమంతుడు వానర సైన్యం వచ్చింది, నాకు అట్లా ఉడతా భక్తిగా వానర సైన్యం కూడా ఉన్నారు, నాతో సపోర్ట్గా ఉడతా భక్తిగా సహాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అందరి సపోర్ట్ తోటి నేను ఉన్నానండి. నేను చాలా కామన్ ఉమెన్ని. మేడం, ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగబోయేదానికి ఎవరు మెయిన్ గెస్ట్లు ఎవరు మేడం? ఇప్పుడు మెయిన్ గెస్ట్లు ఎవరు అంటే, మామూలుగా ఫిలింకి సంబంధించి హీరో సుమన్ గారు బ్రాండ్ అంబాసిడర్గా లాస్ట్ ఇయర్ వచ్చారు, ఇప్పుడు కూడా వస్తున్నారు. అండ్ విజయ్ దేవరకొండ గారిని, అండ్ నానిగారు పిఆర్ఓస్ని సంప్రదించడం జరిగింది, రవితేజ గారు పిఆర్ఓని కూడా. వాళ్ళ టైం, ఐ మీన్ అప్పుడున్న వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు వస్తా అన్నారండి. సుమన్ గారు అయితే ఖచ్చితంగా వస్తారు. మేడం, ఈ ఫిల్మ్ ఫెస్టివల్స్లో అంటే తెలుగు వాటికి ఎక్కువ అంటే ఎంతవరకు వచ్చాయి మేడం? ఎంట్రీస్ ఉంటాయి కదా, ఎంట్రీస్ ఇప్పటి వరకు వచ్చిన ఎంట్రీస్లో ఎన్ని వచ్చాయి మేడం? 70 ఎంట్రీస్ తెలుగు ఫిలిమ్స్ వచ్చాయండి. అమెరికా నుంచి 8 ఫిలిమ్స్ వచ్చాయి, ఇంకా చెప్పాను కదా లండన్ నుంచి ఒకటి, కెనడా నుంచి ఒకటి, టొరంటో నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఒక రెండు, అలా వచ్చాయి ఎంట్రీస్.